హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నేను కొన్ని రోజుల వరకు స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయనండి. ఎందుకు అంటే కనుక నేను ఒక లాస్ట్ 4 మంత్స్ నుంచి నేను నేర్చుకుంటూ అవి నాకు ప్రాపర్గా వచ్చిన తర్వాత మళ్ళీ అవి వీడియోస్ చేస్తూ మళ్ళీ నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను కదా. ఈ గ్యాప్లో నాకు ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి కలిపి ఇల్లంతా ఎలా పడితే అలా చేసి ఉంచారండి. అలా కాకుండా నేను కూడా చిన్న చిన్న విషయాల్లో ఫోకస్ చేయడం బాగా తగ్గిపోయింది. సో ఒకసారి నేను ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కరెక్ట్గా క్లీన్ చేసుకుని ఎక్కడెక్కడ పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను పోస్ట్ చేస్తానండి. సో ఎలా లేదన్నా ఈ టైం అనేది ఒక 1 మంత్ అలా పడుతుంది, ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ చేశారు కదా. ఒకసారి బాబుకి సంబంధించినవన్నీ చూడాలి, మళ్ళీ మా అమ్మాయికి సంబంధించినవన్నీ చూడాలి. వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అనేది ఎంత ఈజీ అయితే కాదండి. ఆల్రెడీ ఎవరైనా క్రియేటర్స్ చూస్తుంటే తెలుస్తుంది. అందుకని నేను కొన్ని రోజులైతే ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయను. ఇక్కడ చూస్తున్నారు కదా మిషన్ దగ్గర ఎంత అస్తవ్యస్తంగా ఉందో, అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అసలు ఇవన్నీ సర్దడానికి కానీ ఏం టైం సరిపోవట్లేదండి. అందుకని ఇక్కడ ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టానండి. ఇది ఆల్రెడీ కట్ చేసేసాను, అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చేశాను. ఇది మాత్రం పోస్ట్ చేస్తానండి. ఇలా చూసారా, ఇక్కడ మొత్తం నాకున్నదే గుప్పుడంత గార్డెన్ ఉంటుందండి. ఇది కూడా ఎలా ఉందంటే ఇంకా అసలు ఒక రకంగా ఉందన్నమాట. మొత్తం గడ్డి అంతా వచ్చేసి ఎలా పడితే అలా ఉంది. వచ్చేది వర్షాకాలం కదండి, ఒకసారి కనుక దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి దీని అంతా క్లీన్ చేసుకోకపోతే ఇంకా అసలు పాములకి అన్నిటికీ ఇదేదో ఫామ్ హౌస్ లాగా అయిపోద్ది. అందుకని ఫస్ట్ నేను ఈ కొంచెం గ్యాప్లోను ఈ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి మొత్తం అంతా డీప్ క్లీన్ చేసుకోవాలండి. అందుకనేసి నేను కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కనుక నాకున్నది 1800 మెంబర్ సబ్స్క్రైబర్స్ అండి. అందులో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ అనుకుంటా రెగ్యులర్గా నా స్టిచ్చింగ్ వీడియోస్ని ఫాలో అవుతూ వాళ్ళకి ఏదైనా కావాలి అంటే అడుగుతారు, లేదంటే నేను పెట్టిన వీడియోలో వాళ్ళకి అర్థం కాని చోట డౌట్స్ అయితే అడుగుతారండి. మనకి మనం పెట్టిన వీడియో ఒక్కరికైనా ఉపయోగపడితే సరిపోతుంది అనుకున్నప్పుడు, అలా 2 ముగ్గురు ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను ఈ విషయం అయితే చెప్పాను. ఇక్కడ ఈ మెల్లంటు చూస్తున్నారు కదా, నాకైతే 4 ఆకులతో ఉన్నదే పట్టుకొచ్చానండి. సరే కదా అని ఇలా ఈ కార్నర్లో వేసేసాను అనమాట. మామూలుగా అప్పుడు చిన్నదే కదా అని ఇది కాస్త ఇప్పుడు కొంచెం దీన్ని కొంచెం పోషన్ చేసేటప్పటికి చిన్న మొక్క అయితే అయ్యింది. ఇంకా తీసేద్దాము పువ్వులు పూయట్లేదు అన్న టైంలో ఇది 3 మొగ్గలు అయితే వేసిందండి, అది కూడా జూన్ మంత్లో. సరే కదా అని దాన్ని తీసి కుండీలో వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి అది మళ్ళీ పెద్దగా అయిపోతే తీసుకువెళ్ళిపోవడానికి అవ్వదు కదండి, అందుకని వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నా దగ్గర 4-5 రకాల చామంతులు అయితే ఉన్నాయండి. అవి అయితే కొన్ని చచ్చిపోయినాయి అనమాట. సో వాటిని కూడా సెపరేట్ చేసేసి చిన్న చిన్న కుండీల్లో అయితే వేద్దాం అన్నట్టుగా మట్టి అనేది వేశాను. ఇది చూసారా, ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు మొక్కలు అండి. 2 అయితే కుండీలో వేసుకున్నాను, 1-2 అయితే ఇలాగే కిందే వేశాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే విధంగా కుండీల్లోనూ, ఎవరైనా వస్తే వాడుకునే విధంగా ఉంటాయి కదా. మనం వెళ్ళిపోయినా సరే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా కరివేపాకు మొక్క అంటే, అది దానికి రోజు దాంతో మనకి ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా నేను ఇక్కడ కింద 2 అయితే వేశానండి. ఇవి నేను విత్తనాలు వేశాను, విత్తనాలు వేసి వచ్చినాయి అనమాట. ఇంకా ఎక్కడైతే వచ్చినాయి ఆ ప్లేస్లను అలా ఉంచేసాను. ఈ మందార మొక్కలు అయితే నేను వచ్చేసరికి ఉన్నాయండి. వీటిని కూడా మొత్తం అంతా సగం వరకు కట్ చేసేద్దాం అనుకున్నాను, కాకపోతే అంటుకట్టే ఉద్దేశం ఉందండి వాటిని. సో రేపు వర్షాలు పడతాయి అనిపించుకున్నప్పుడు ఒకసారి నేను అవన్నీ కట్ చేసేస్తాను. మొత్తం అసలు మొక్కల్ని అందులోకి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, మొక్కలను అసలు సరిగ్గా పట్టించుకోక పాడైపోయినాయి అనమాట. వేసాకాలం అనేసరికి మనకి కొంచెం కనకాంబరాలు బాగా పోస్తాయి కదా. నాకు ఉండేదే 4 చెట్లు అండి, అయినా కానీ చాలా పువ్వులు పూసాయి అనమాట. ఇంకా ఈ మిషన్ దగ్గరికి వచ్చేసరికి నేను కొత్తగా నేర్చుకున్నది ఎలా ఉన్నా ఆల్రెడీ ఉన్న వాటిని మామూలుగా నా దగ్గర కుట్టుకోవడానికి రెడీగా ఉన్నవి కానీ, లేకపోతే ఇదిగోండి మా అమ్మాయి కొత్త డ్రెస్సులు అనమాట, 1-2 సార్లు వేస్తే కుట్లు ఊడిపోయినాయి అనమాట. సో ఈ టైప్లో చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఒకసారి అన్నీ క్లీన్ చేసేసుకుని ఎక్కడికక్కడ పెట్టుకున్నాక అప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అన్నట్టుగా గ్యాప్ ఇచ్చాను. ఇదేంటంటే నేను డైలీ కట్టుకునే శారీస్ అండి. డైలీ కట్టుకునేవి కాదండి, కట్టుకుందాము అన్నట్టుగా పెట్టుకున్నామన్నమాట. వీటన్నిటి మీదకి బ్లౌజులు ఉన్నాయి కానీ ఒక్కదాని మీద బ్లౌజ్ కూడా నాకు కరెక్ట్గా సెట్ అయింది అయితే లేదండి. సో నేనైతే కట్టుకునేది చాలా తక్కువ, మాత్రం తీసేసి మాత్రం అందులో సర్దేస్తూ ఉంటాను కట్టేసుకుందాము అన్నట్టు.
చూడండి, ఇక్కడ నేను ఒక బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఆ కార్నర్లో ఉండేటటువంటి శారీసే. ఇవి కూడా అసలు కట్టింది లేదు, పెట్టింది లేదు, ఏదో ఒకటి రెండు మూడు సార్లు అలా కట్టినవేమో. వీటన్నిటికి లైనింగ్స్ తెచ్చుకుని లాంగ్ ఫ్రాక్స్కి, రకరకాల లాంగ్ ఫ్రాక్స్ అనేది నేర్చుకుందాము అన్నట్టుగా, వీటికి లైనింగ్లు తీసుకొద్దాం అన్నట్టుగా వీటన్నిటిని అయితే సర్దానండి. సో వీటన్నిటికి లైనింగ్ల కోసం కూడా వెళ్ళాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా వచ్చినాయి అన్నాక మీకైతే నేను ఇవి షేర్ చేస్తానండి. ఇక్కడ చూపించే ప్రతి శారీ కూడా, ఇదైతే కాటన్ డ్రెస్ అండి, ఇది తీసుకుని 3 ఇయర్స్ అవుతుందేమో, స్టిచ్ చేయించుకోలేదు. ఈ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైనే ఉండేవండి. అన్నీ కూడా నా పెళ్ళి అయినప్పుడు తీసుకున్నవి, అంతకు ముందు తీసుకున్నవి అలా అన్నమాట. ఇదైతే నా పెళ్ళికి తీసుకున్నానండి, అది నెల వెళ్ళినప్పుడు ఉంటాయి కదా అని. దీనికైతే నేను కనీసం అంచులు కూడా స్టిచ్ చేయించలేదన్నమాట, ఎందుకంటే కట్టిందే ఏం లేదండి. సో ఇలా కట్టకుండా పడేసున్న చీరలు అయితే చాలానే ఉన్నాయి. మనం ఇప్పుడైతే డ్రెస్సులో శారీస్ రెండు వేసుకుంటామో అటువంటి వాళ్ళు చిన్న చిన్న శారీస్ తీసుకోవడం అనేది చాలా తప్పండి బాబు. ఎందుకంటే అవి ఓ పక్కన చీరలో అలానే ఉండిపోతాయి, ఓ పక్కన డ్రెస్లో ఉండిపోతే మనం కట్టింది ఉండదు, చేసేదే ఉండదు, మళ్ళీ వాటి మీద బ్లౌజులు స్టిచ్ చేయించుకునేది కూడా ఉండదు. ఇక్కడ మీకు చూపించే చీరలన్నీ కూడా ఆ బాబతుల చీరలేనండి. సో వీటిని ఏం చేయాలో అర్థం కాక అలా ఉంచాను. ఇప్పుడు వీటి మీద ప్రయోగం చేసే టైం వచ్చింది కాబట్టి వీటన్నిటి మీదకి వెళ్ళి ఇప్పుడు నేను లైనింగ్స్ అనేది తీసుకొచ్చి అసలు ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు మొత్తం టైలరింగ్ సంబంధించి అన్నీ కూడా చేసేస్తానండి. ఇంకా ఈ దెబ్బతోటి చీరలన్నీ అయిపోతాయి అన్నమాట. నాకు అక్కడతోటి అసలు ప్రాబ్లం ఉండదు ఇంకా. అసలు ఇదైతే ఇంచుమించుగా ఒక 18 ఇయర్స్ అవుతుందండి శారీ ఇది. ఇది కూడా మా అమ్మగారిదే, నాకు ఎందుకో బాగా నచ్చి తెచ్చుకున్నాను. తెచ్చుకోవటం వరకేనండి, కట్టుకోవడం వరకు అయితే ఏముండదు. ఇది చూడడానికి బాగుంది కానీ కట్టుకుంటే కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే కొంచెం కట్టుకోవచ్చండి, కాకపోతే పిల్లలు మరీ చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు ఇంకా అసలు చీరల దగ్గరికి వెళ్ళడం అనేది ఇంకా అసలు జరగదు కాబట్టి ఇవన్నీ అలా పడున్నాయన్నమాట. సో ఇప్పుడు వీటిని లాంగ్ ఫ్రాక్స్ కింద అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను లైనింగ్స్ తీసుకొచ్చి. ఇదైతే సిల్క్ డ్రెస్లు ఉంటాయి కదండి, మామూలుగా లైనింగు టాపు చున్నీతోటి వస్తాయి కదా, ఇవైతే నేను ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే తెచ్చేసుకున్నాను. వైట్ కాంబినేషన్లోనే వస్తాయండి, అవన్నీ స్టిచ్ చేయించుకున్నాను. ఇదొక్కటి మరి ఎక్కడ మిస్ అయిందో, మిస్ అయింది మన తవకల్లో బయటపడింది అనమాట, అది నేనే స్టిచ్ చేసుకుందాం అన్నట్టుగా ఉంచేశాను. మీకు ఇప్పుడు నేను ఈ గ్యాప్ అంతా అయిపోయిన తర్వాత ఈ పట్టు శారీ నాకు ఛానల్ని ఫస్ట్ నుంచి రన్ చేసే ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే తీసుకున్నాను. నాలా మీలో ఎంతమంది ఉంటారు చెప్పండి. చీర అయితే సంవత్సరాలు సంవత్సరాలు ముందే తీసుకుంటాము ఏదో ఒక రీజన్ తోటి, కానీ దాని మీద బ్లౌజ్ మాత్రం మనకి రేపు కానీ లేకపోతే ఆ మరుసటి రోజు కానీ ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే మాత్రం ఈ రోజు టైలర్ షాప్ దగ్గరికి, ఈ రోజు లైనింగ్ దగ్గరికి, ఈ రోజు మెటీరియల్ దగ్గరికి పరిగెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ శారీ తీసుకుని ఈ ఆగస్టు వస్తే 1 మంత్ అయిపోయినట్టు అయిపోతుంది. ఆగస్ట్ కాదండి మొన్న, సారీ, లాస్ట్ ఏప్రిల్కే 1 ఇయర్ అయిపోయినట్టు అయిపోయింది. ఏప్రిల్లో తీసుకున్నాను, వరలక్ష్మి వ్రతానికి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది, దీన్ని మాత్రం ఇంకా స్టిచ్ చేయించుకోలేదన్నమాట. సో నేనైతే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోనండి, వేరేగా నేను పట్టుది తీసుకుని ప్లెయిన్ అది స్టిచ్ చేయించుకుని వర్క్ చేసుకుంటాను. సో ఇప్పుడు కూడా అంతే చేస్తానండి. సో వాటన్నిటికి లైనింగ్కి వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు దీని మీద కూడా తీసుకు తెచ్చుకుందాం అన్నట్టుగా దీన్ని కూడా అందులో అయితే పెట్టుకున్నాను. అందుకని మళ్ళీ మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నాను. సో ఇది నేను ఎలా కట్ చేశాను, ఎలా దీనిపైన ఎలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశాను అనేది కూడా మీకు నేను వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను దీన్నే చూస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా, ఇది నేను చిన్నగా ఇత్తనాలు అయితే వేశానండి, వైట్ కలర్లో పోస్తాయి కదా, వీటి పేరైతే నాకు తెలీదు. పువ్వులు మాత్రం చాలా బాగుంటాయి, ఇవి విత్తనాలు వేస్తే వచ్చేస్తాయండి. కానీ చాలా పెద్దగా అయిపోయింది అన్నమాట, ఇంకెవడరు నన్ను ఎవడ ఆపేది అనుకున్నాయో ఏమో, పట్టించుకోకపోవడంతో చాలా పెద్దగా కరెంటు స్తంభంతో ఈక్వల్గా ఎదిగిపోయినట్టు ఎదిగిపోయినాయి. సో వీటన్నిటిని కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకు రావాలండి. అసలు ఆ చుట్టూ కూడా చాలా ఖాళీ స్థలాలు ఉంటాయి, పావులు అనేవి బాగా వస్తాయండి మాకు. సో కొంచెం అవి వచ్చినప్పుడు వాటికి ఏదో మనం అరేంజ్ చేసి పెట్టినట్టు కాకుండా కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఆడుకుంటారు కాబట్టి బయట, ఇది క్లీనింగ్ అనేది చాలా ముందు దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. పిల్లలు ఆడుకుంటారు, ప్లస్ పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసరికి బయట అండి, ఇదంతా బయట అన్నమాట. ఈ మందార మొక్కలు ఇవన్నీ కూడా నేను అంటు కడదాము అన్న ఉద్దేశంతో అయితే వాటన్నిటిని తీయలేదండి, తీసేస్తాను.
తీసేస్తే అప్పుడు ఇంకా కొంచెం నీట్గా అవుతుంది. సో ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ ఒకసారి ఈ వీధిలో నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం డీప్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇది చూసారా, ఇంచుమించుగా ఒక 3 మంత్స్ నుంచి ఇదే ప్లేస్లో పడుకుంటుందండి, వచ్చి పడుకుంటుంది అంతే. దీనికి కొంచెం స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయన్నమాట, దీన్ని ఎవ్వరు ఎక్కడా పడుకోనివ్వట్లేదనేసి అదే ప్లేస్లో పడుకుంటుంది. నేను ఇంకా ఫ్రైడే ఎలాగో కడిగేస్తాను కదా, ఇంకెందుకులే పాపం పడుకుంటే ఏమైందిలే అన్నట్టు కదా అని అలా ఉంచేసాను. ఇది వచ్చేసి మే ఫ్లవర్ అండి, కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి జూన్లో పూసిందనమాట. ఇది పూస్తే 1 మంత్ అంతా ఉంటుంది అంటారు, కానీ 1 మంత్ ఏమీ ఉండదండి. ఎండ అనేది తగలకుండా పెడితే మనం మ్యాక్సిమం ఒక 15 డేస్ అలా ఉంటుందేమో అంతే. మనం అదే ఎండలో ఉంచేస్తే కనుక ఒక 10 డేస్ 8 డేస్కి పాడైపోతుంది. నేను ఇలా పూసినప్పుడు దీన్ని స్టెప్స్ పైన అయితే పెట్టేస్తాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.